హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహబూబ్ దిల్ సే ఒక క్రేజీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటి అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్లో ఇవాళ మనం మంది ఛాలెంజ్ చేయబోతున్నాం సడన్గా ఈ దావా తేని అనుకుంటున్నారా మన వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీ 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 అని నన్ను దొబ్బుతున్నారు అండ్ మేము కూడా రోజంతా ప్రాక్టీస్లోనే ఉంటున్నాం ప్రాక్టీస్ తప్ప ఏం చేయట్లా లంచ్ కానీ డిన్నర్కి కానీ టీం అంతా ఎప్పుడు వెళ్ళలేదు అండ్ మనలోకి కూడా కొంచెం ఇలా ప్లాన్ చేస్తే రిలాక్స్ అవుతారని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను నేను కూడా డైట్ డైట్ అని కొన్ని నెలల నుంచి అసలు ఏమీ తినలా సో ఇవాళ మొత్తం కుమ్ముడే సో లేట్ చేయకుండా తొందరగా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గో ఎస్ ఇవాళ మనం గిస్మత్ జైల్ మందిలో ఉన్నాం కొండాపూర్ బ్రాంచ్లో సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా తెలుసు కదా బిగ్గెస్ట్ ప్లేట్ అంట లెట్స్ గో దిస్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ అనమాట ఇంకొంచెం సేపట్లో మందితో రెడీ అయిపోయింది నా రియాక్షన్ ఏంటో తెలుసా ఇది చూడంగానే కంచం ఏంటి ఎంత ఉంది బెడ్లా ఉంది ఇది ప్లేట్లా లేదు పడుకోవచ్చు హాయిగా దీని మీద గిస్మత్ జైల్ మంది స్పెషల్ ఏంటి అంటే ఇలా జైల్ సెటప్ అంతా ఉండిద్ది దీంట్లో మనకి ఖైదీ గెటప్లో వచ్చి మనకి సర్వ్ చేస్తారు ఫుడ్ ఇగో మనోళ్ళలాగా ఖైదీలాగా రెడీ అయ్యి ఇలా సర్వ్ చేస్తారు ఎక్స్పీరియన్స్ అయితే చాలా యూనిక్గా ఉండిద్ది నువ్వేంటి ఖైదీగా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు నాలాగేనా నాలాగే ఏంటి నీలాగా నేను మనిషినే అన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది వే నేను మనిషివా లేకపోతే అదే ఇదే అన్నట్లా ఖైదీ కాస్ట్యూమా ఖైదీవా అంటున్నా ఖైదీ కాస్ట్యూమ్ అంతే అంతేనా అంతే మనలాగే యాక్టింగ్ చేస్తున్నాడంట అంతేనా ఓకే అన్న అది థ్యాంక్ యూ లెట్స్ గో సో మన కొరియోగ్రాఫర్స్ ప్రియాంక అండ్ సంకేత్ మన బంగారాలు వచ్చేసారు సో ఎలా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్లో మనం తినబోతున్నాం కదా అండ్ మనం మంది ఛాలెంజ్ కూడా తీసుకోబోతున్నాం మీకు ఎలా అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది చూడండి ఇవాళ తింటున్నామని ఈయనేమో పొద్దు నుంచి తినలేదంట ఈయనేమో నైట్ నుంచి తినలేదంట పూరా మొత్తం కథం అయిపోవాలి వాళ్ళు భయపడాలి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లేట్ పెట్టినా వీళ్ళు తినేస్తారా బాబు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు ఏంటి ఎంత తింటున్నారు అసలు అని చెప్పేసి అనుకోవాలి అలా అలా చేద్దాం మనం ఇవాళ భయపడిపోవాలి ఒక్కొక్కరు ఓ ఆతే ఓ రతన మనిషి ఉన్నవాడు ఇంత తింటాడా వాళ్ళకి ఎక్ చోట పీస్ కడిగి బాజు మెరకింగ్ సరే చలో లెట్స్ గో ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది అందరూ ప్లాన్లు వేసేస్తారు అవుట్ఫిట్స్ కొనియాలని మేకప్ కోసం అన్ని రెడీ చేస్తారు కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతారు అదేంటో చెప్పండి హెయిర్ని మంచిగా కేర్ తీసుకోవడం మన హెయిర్ స్టైలింగ్ గురించి అది మనం హెయిర్ ప్రాపర్గా కేర్ తీసుకుని స్టైలింగ్ చేస్తే చాలా స్టాండ్అవుట్ అవుతాం సో దానికోసం నేను మీ అందరి కోసం ఒకటి తెచ్చాను బీ బ్లంట్ సెలూన్ సీక్రెట్ 5 మినిట్ షాంపూ హెయిర్ కలర్ ఏంటి అంటే మనం ఇంట్లోనే కూర్చొని మన హెయిర్ని కలర్ చేసుకోవచ్చు అది ఎంత సింపుల్ అంటే జస్ట్ షాంపూ లాగా హెయిర్కి అప్లై చేసి వాటర్తో వాష్ చేసేస్తే హెయిర్ కలర్ అయిపోతుంది చాలా ఈజీ అండ్ ఇది ఒక్కసారి మనం కలర్ చేస్తే 8 వీక్స్ ఉంటుంది సూపర్ కదా బీ బ్లెండ్లో మనకి షైన్ టానిక్ అండ్ ప్లాంట్ కెరాటిన్ ఉంటాయి దీనివల్ల మన హెయిర్ షైనీగా అండ్ హెయిర్ కావాల్సిన నరిష్మెంట్ని ఇస్తుంది దీంట్లో సిల్క్ ప్రోటీన్ కూడా ఉంది సిల్క్ ప్రోటీన్ వల్ల మన హెయిర్ షైనీగా అండ్ దానికి కావాల్సిన ఎలాస్ట్రిసిటీని కూడా ఇస్తుంది అండ్ మీకు హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్న ఆపేస్తుంది అండ్ పర్ఫెక్ట్ హెయిర్ కావాల్సిన మాయిశ్చర్ ని కూడా ఇస్తుంది దీంట్లో ఉన్న ప్లాంట్ కెరాటిన్ మన హెయిర్ ని సాఫ్ట్ గా స్మూత్ గా అండ్ స్ట్రాంగ్ గా చేస్తుంది అలాగే హెయిర్ యొక్క మాయిశ్చర్ ని బ్యాలెన్స్ చేస్తుంది బీ బ్లెండ్ నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా మందికి తక్కువ ఏజ్ లోనే గ్రే హెయిర్ వచ్చేసింది అది స్ట్రెస్ వల్ల వేరే వేరే రీజన్స్ వల్ల నాకు కూడా 1-2 ఉన్నాయి అక్కడక్కడ తెలుసు కదా ఈ డాన్స్ వల్ల స్ట్రెస్ వల్ల నాకు కూడా గ్రే హెయిర్ ఎప్పుడు లేదు 1-2 వచ్చేసాయి సో దాన్ని కవర్ చేయడానికి మనం బీ బ్లెండ్ యూస్ చేయొచ్చు అది కూడా 5 మినిట్స్ లోనే మన హెయిర్ కొత్త కలర్తో ఉండిద్ది ఒక్కసారి అప్లై చేస్తే 8 వీక్స్ ఉండిద్ది సూపర్ కదా బీ బ్లెండ్ ఒక్క బాక్స్లో మనకి ఒక 5 ప్యాక్స్ ఉంటాయి అలాగే 5 గ్లౌజెస్ కూడా ఉంటాయి ఇది ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ మన చేతులకి గ్లౌజెస్ వేసేసుకోవాలి సో నేను మీకు చెప్పాను కదా దీంట్లో షైన్ టానిక్ అండ్ ప్లాంట్ కెరాటిన్ ఉంటాయి ఇవి రెండు మన చేతిలో వేసుకొని కలిపేసి ఒక 2 మినిట్స్ హెయిర్కి అప్లై చేయాలి ఇలా 2 మినిట్స్ మనం బాగా కలిపేసి
డ్రై హెయిర్కి అప్లై చేయాలి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేయాలి హెయిర్ని. ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేయండి. అంతే మన హెయిర్ రెడీ. సో మనం హెయిర్కి అయితే కలర్ అప్లై చేస్తాం. ఇప్పుడు వెళ్ళి నార్మల్ హెయిర్ వాష్ ఎలా అయితే చేస్తామో అలా చేసేయాలి. చూద్దాం లుక్ ఎలా ఉండిద్దాం. ఓకేనా? చూసారు కదా రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నిజంగా ట్రస్ట్ మీ చాలా నచ్చింది. అండ్ మీరు కూడా బీ బ్లెండ్ సెలూన్ సీక్రెట్ 5 మినిట్స్ షాంపూ హెయిర్ కలర్ని ఆర్డర్ చేయాలనుకుంటే బీ బ్లెండ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయొచ్చు, ఆర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకా నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఒకవేళ మీరు బీ బ్లెండ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తుంటే నా కూపన్ కోడ్ యూస్ చేయండి, నా సైడ్ నుంచి మీకు 20% ఆఫ్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది ఏ పెళ్ళికి పెట్టినట్టు పెట్టారు సత్య. ఇదంతా ఫినిష్ చేసేది. నువ్వు మా టీంలో ఉన్నావు, మేము అందుకే కాన్ఫిడెంట్ ఉన్నాం. కంచం ఏంది ఎంత ఉంది? ఇది రెడీ చేయడానికి ఎంతసేపు పట్టింది? మాకు తినడానికి ఎంతసేపు పట్టిద్దో? నేనైతే సూపర్ ఎక్సైట్ ఉన్నా. ఏదో చెప్తున్నాను నీకు తెలీదా? డైలాగా ఇలాంటి టైమ్ లోనే వీర్లందరూ తరచుగా వీర్లా చక్కయ్యావా కాదు వీర్లు వీర్లా. ఓకే ఓకే తరచుగా చెప్పే మాట ఏంటి తెలుసా? ఇక మొదలు పెడదామా? రెడీ మరి, లెట్స్ గో, కమాన్ గైస్. సో మీ అందరికి తెలుసు కదా ఈ మా శ్రీ సత్య మా పార్ట్నరు మా ప్రియాంక కొరియోగ్రాఫర్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా ఎవరన్నా మా సబ్స్క్రైబర్స్ కొత్తగా చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నాను. మన కొరియోగ్రాఫర్ ప్రియాంక అండ్ సంకేత్, విజయ్ అసిస్ట్ చేస్తాడు అండ్ గౌరవ్ కూడా అసిస్ట్ చేస్తాడు, ప్రజత్ మా టెక్నికల్ టీం మొత్తం ఆయనే మొత్తం చూసుకునేది, అసిస్ట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, కొరియోగ్రఫీ చేస్తాడు, ఆల్రౌండర్ తను. అమ్మ బాబాయ్, సో ఇంకా అసలు వాళ్ళు చూడండి, అరే కొంచెం చూడండి రన్న. ఇప్పుడు గౌరవ్ మేరే తరఫ్ దేర్ చెప్తున్నాను, వాళ్ళు అసలు చూస్తున్నారు నా వైపు. ఓకే స్టార్ట్ చేయండి, ఇంకా మొదలు పెట్టండి. మటన్ మటన్ చికెన్ మటన్ 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 చికెన్ మటన్ 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 చికెన్ మటన్ మనదే పీస్ చికెన్ ఉందో నా భయ్యా. వావ్, నేను అనుకున్నా అంత దూరం ఉండేది కదా ఎలాగా అని. అక్కడ సెట్టింగ్ చేశారు, మటన్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఫిష్ ఉంది. అదే నీకంటే పెద్దగా ఉంది విజయ్. అది ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడు దా ఇద్దరం మొఖం అని. ఏదో అన్నావు? మటన్ అన్నావు? చూస్తున్నాను. సూపర్ ఉంది, సూపర్. ఇది నేను తినలేను అనుకున్నాను, సరదాగా తినేస్తా దీన్ని. అదిరిపోయింది. ఓ ఏంది ఒకటి అయిపోయింది తిన్న కనుగా తీసుకో. నీకంటే బరువు ఎక్కువ ఉంది. మర్చిపోయా, వదు. ఎంత కాన్సన్ట్రేట్ చేసి తింటున్నారంటే లోకంతా పట్టించుకునే లేదు. సంకేత్ కాదు ప్రియాంక, మనకి ఎన్నింటికి ప్రాక్టీస్? 8 o'clock వస్తాను. నువ్వు ఫీల్ అవుతున్నావు ఇంత తిన్న తర్వాత? నేను మెహబూబ్ ని పట్టుకుంటారా లేదంటే? యాక్చువల్లీ మేము 2-3 వరకు ఫుడ్ తినేసి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అంటే మీరు తిన్న తర్వాత ప్రాక్టీస్ చేయరు మీరు, అందుకని నైట్ ప్రాక్టీస్ పెట్టింది. మాస్టర్ మైండ్ సార్ ఇల్లు. మటన్ ఈజ్ మై ఫేవరెట్. ఐ ఈట్ దిస్ దిస్ దట్ ఆల్సో ఇఫ్ యు వాంట్. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. నేను మటన్ హౌస్ లో ఉన్నప్పుడు చికెన్ లేదని చెప్పి ఇంకా వేరే ఆప్షన్ లేక అలౌట్ అయిందా? శ్రీహాన్ వాళ్ళ మమ్మీ పంపిస్తే ఇంకా దొరికింది అదే ఛాన్స్ కదా అని మటన్ తినడం స్టార్ట్ చేశాను. నేను ఫిష్ ప్రాన్స్ తిన్నాను, నాకు హౌస్ లో అలౌట్ అయింది. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. నేను అట్లీస్ట్ నేను తిని 3 మంత్స్ పైన అయింది. షో స్టార్ట్ అయినప్పటి నుంచి తినకూడదు, యాప్స్ కనిపించాలని నా ముందు రోజు కేఎఫ్సి, షవర్మా, మంది బిర్యానీ, బగారా రైస్, ఫ్రైడ్ మోమోస్. ఎవరండి ముగ్గురు పోటీ పడి తింటారు అంటే? నేను డైట్ లో ఉన్నాను కదా మాట్లాడేది. అంత మాట అన్నావు. నువ్వు డైట్ లో ఉంటే ఇంత తింటే, నువ్వు నార్మల్ గా ఉంటే ఎంత తింటావు? డైట్ లో ఉన్నాను కాబట్టి తక్కువ తినాలి కదా. నేను ఒకవేళ మాట్లాడాను అనుకో, తింటున్నప్పుడు అరిగిపోద్ది.
తింటూనే ఉంటా వద్దు. అది రాజుకి చూసారా, విజయ్ సేతుపతి గారు చెప్పారు ఏంటి, నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా ఫుడ్. వీడు మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇఫ్ ఐ డోంట్ ఈట్ టేస్టీ ఫుడ్ నా లైఫ్ ఇంత టేస్టీగా ఉండదు, అందుకే తింటాను టేస్టీ ఫుడ్. అవును నా లైఫ్ టేస్టీగా ఉండడానికి. అది టిక్టాక్ లో అది తింటారు కదా, నోట్లో కుక్కి 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 కావాలి సార్. నీ మనోభావాలు ఏంటి మేము తింటుంటే? ఒకడు పైన కాదు, మేము ఇలా తింటాం కదా, నువ్వు తిన్నావా? మనం మనం మాట్లాడుకుంటుంటే పైనుంచి అనుకుంటున్నారు మీ లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తాంటారు నేను రోజు అని. ఐ థింక్ వాటో వాట్ ప్రియాంక కొంచెం వచ్చాయి, ఫిష్ వచ్చాయి, చికెన్ వచ్చాయి, మటన్ వచ్చాయి, మటన్ మటన్ క్రేజీ. నువ్వు తింటుంటే నాకు అర్థమైంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏముందో తెలుసా, మటన్ తిన్నా నేను, మటన్ తిన్నోంది కట్ చేస్తే మటన్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు ఏంటయ్యా, కాంపిటీషన్ అంటే సగం కూడా అవ్వలేదు ఇంకా అమ్మ ఊపిరి అడగట్లా సామే. కాదు ఫోన్ చేసి పిలిపిద్దామా ఫినిష్ చేయడానికి. మా కెమెరా వెనకాల ఇద్దరు ఉన్నారు, అవినాష్ సైఫ్ అశోక్ కూడా ఉన్నారు, వాళ్ళ ముగ్గురు కూడా. బేసిక్లీ మేము రోజు తింటాం కదా మాకు ఓకే అనిపిస్తుంది, ఈయనంటే ఎప్పుడో పుణ్యకాలంలో ఒకసారి తింటారు. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. అసలు మటన్ తిని అయితే 6 నెలల పైన రోజు బాయిల్ చికెన్ తిని 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 అలసిపోయా. మా ఆంటోని అన్న ఈ వీడియో చూస్తే నన్ను నరికేస్తాడేమో. అన్న క్షమించేయండి, ఈ ఒక్క మీలే కెమెరా ముందు అలా చేస్తుంది ప్రియాంక న్యూట్ గా అవుతుంది. I'm heavy. ప్రాక్టీస్ లో ఉంటాం, అసలు ఎవరిని పట్టించుకోదు. షవర్మా వచ్చింది అనుకో మొత్తం. ప్రాక్టీస్ లో కూడా నీట్గానే తింటది. మీ ఇద్దరే చెప్పాలి నీట్గా తినేది కాదు. అన్ని ఛాలెంజ్ అన్నారు 7 మెంబర్స్ కలిపి నాకు తెలిసి 30% కూడా తినలేదు. 10% కూడా తినలే. ఇది 20 మంది కాదు, 50 మంది నేను వచ్చింది. మందిలో యాక్చువల్లీ మసాలా ఎక్కువ ఉండదు కాబట్టి నేను మందియే ప్రిఫర్ చేస్తాను బిర్యానీ కంటే. మీరు మేడం బిర్యానీ నాకు ఏదన్నా ఒకటే ముక్కు ఉండాలి. మనకి ఏదన్నా పడా ఫస్ట్ ముక్కు ఉండాలంటున్నా శ్రీ సత్య. ఏంటి మమ్మీ ఎవడు ఆయన ఏంటి కంగారు పడుతున్నాడు ఆచా. బ్రేక్ తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాడంట. బాబు లేవ్. ఈ ప్లేట్ వచ్చేసి సోనుసూద్ ప్లేట్ అని నేమ్ ఇచ్చారు. సోనుసూద్ గారు వచ్చి లాంచ్ చేశారు, ఆర్ఫన్స్తో కలిసి తిన్నారంట. చాలా మంచి ఆయన, ఐ రియలీ అడ్మైర్ హిమ్. ఎన్ని మంచి పనులు చేశాడరా, రియలీ హ్యాట్స్ ఆఫ్. తినడానికి ఒక రీజన్ కావాలి బేసిక్గా. కాదు రీజన్ కూడా అక్కర్లేదు, రీజన్ లేదు అనే బాధలో కూడా నేను పార్టీ చేసుకుంటాను. ఎస్ స్మాల్ మూమెంట్స్ ఎవరు చేసుకుంటారు ఇద్దరికి చచ్చిపోతారయ్యా. ఆయన ఎవరు అడిగాడు నిన్ను, ఎవరు అడిగారా ప్రియాంక? నేను కొన్ని వాటిలో ఎప్పుడు వదిలేసా తెలుసా, నాకు ఇట్లా ఫుడ్ పెట్టి నాకు నచ్చినట్టు వదిలేస్తే నేను చూసా. కొన్ని వీడియోస్ చూసా వచ్చి నేను నిన్ను వదిలేస్తున్నా బాయ్ అనగానే నీకు ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నా బర్గరు విన్స్ అండ్ ఒక బిర్యానీ పెట్టాను అనగానే ఓకే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా. అంతే ఆ బ్యాచ్ నేనే. ఫైనల్ గా మీరు మీరు పాడే మూడు ఉత్సాహం మొత్తం పోగొట్టారు. సీరియస్ గా తీసుకుని ఎంత తాగితే సార్ సార్ ఏంటి సార్ అది అన్నాడు. ఇది సోను సూద్ ప్లేట్ అన్నమాట. చికెన్ మంది అన్లిమిటెడ్ ఇంక్లూడింగ్ స్టార్టర్స్ కద్దుకా కీరు వాటర్ బాటిల్స్ పర్ ఈచ్ పర్సన్ కలిపేసి 8,000 రూపీస్ ఫుల్ పైసా వసూలు. నేను చెప్తున్నాను కదా ఎవరిదన్నా బర్త్డే ఉంటే 10 మందికి మనం టెన్షన్ పడుతుంటాం 20,000 30,000 ఎగురుతాయని. లేకపోతే ఒక చిన్న పార్టీ ఉన్నా ఇక్కడికి వచ్చేసి ఒక 8,000 అంతే. 25 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. 10 to 15 అయితే హ్యాపీగా తినొచ్చు. నా లాంటి వాళ్ళు కొంచెం తినే వాళ్ళు అయితే 25 మెంబర్స్ హ్యాపీగా తినొచ్చు. సత్య లాంటి వాళ్ళు అయితే 10 to 15. అలా అని అని అసలు ఏం ఎక్కట్లేదు నాకు. అవునా నిజమా? దిష్టి పెట్టారు సార్ వీళ్ళందరూ నాకు. దిష్టి పెడితేనే ఎంత తిన్నావు అంటే దిష్టి పెట్టకపోతే ఎంత తింటావు కాదు. నేను వచ్చేటప్పుడు చెప్పా ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకి 10,000 ఇస్తా అని. రివర్స్లో అందరం కలిసి 10,000 ఇచ్చేటట్టు మాకు వద్ద సార్ చాలా అంత ఉంది ఇది. సరిపోయారు ఇద్దరు
సాగుతుంది మీకు అలాగా. వీడెవడు సార్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కువ చేస్తున్నాడు. చిన్నపిల్లడు. ఓ వైట్ హేనా ఏ బోల్రా వైట్ క్యారెట్ ఏ బోల్ కీరా కీరా ఏ బోల్రి వైట్ కీరీట్ కీరీట్ ఎన్ని విజయ్ది కూడా అయిపోయిందా నీ వల్ల కాదా అంత తిన్నావు కదా స్వామి నా వల్ల కాదని ఒక మంది ప్లేట్ మంది తిన్నావు ఏంటి విజయ్ అయిపోయిందా ప్రజత్ తుమారా భీ హో గయా हाँ थोड़ा कंपटीशन दे तू इस खा रहा है क्या चल रहा है कैसे चल रहा है बीबी जोड़ी पार्टनर कैसी है अच्छी नहीं है చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు వేసాడు సార్ వీడిని చాలా చాలా ఈజీగా తినేస్తుంది నా వల్లే మా హోటల్ కాంపిటీషన్ 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 స్పోర్ట్స్మెన్షిప్ కా హై ఆప్కా సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏదో తేడాగా ఉందండి లాస్ట్ ఏ డ్రాగన్ చేసాయి అనుకుండా ఇది తింటనే ఉంది మూసుకొచ్చారా పూల సొక్క ఈమెకి వదిలేస్తే ఇంకా గంటన్న ఇలాగే తింటుండేది హ్యాపీగా టెన్షన్ ఏం లేదు మేము హారిగామే మేనే కాసక్త నాది అయిపోయిందన్నా ఇంకా తింటే 30 సెకండ్స్ తింది అంత అంతకంటే సీన్ లేదు ఇక్కడ ఇవేంటయ్యా అప్పట్లో అయ్యా విన్నర్ ని డిసైడ్ చేసేయండి అయ్యా హూ ఇస్ ద విన్నర్ అదే చికెన్ మటన్ కాంపిటీషన్ అయితే నేను గెలిచేవాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి ఇంకా తినాలని ఉంది నాకు కానీ పొట్ట సాధించలేదు నిజంగా చాలా 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 బాగుంది మటన్ ఫిష్ నాన్ వెజ్ లవర్స్ కైతే ఫుల్ ఫీస్ట్ ఇక్కడికి వస్తే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో గిస్మత్ మంది ఇస్ మై ఫేవరెట్ థాంక్యూ సో మచ్ చాలా సెకలు ఉన్నారు నీలో సో అది సంగతి ఎంతవరకు తినగలిగాను నేను తిన్నాను అండ్ విన్నర్ అనౌన్స్ చేశారు విన్నర్ మనం చెప్పినట్టే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ 10,000 ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి నువ్వు 10,000 సబ్కు ఫోన్ పే కర్నా నా ఫోన్ కాదు నీ ఫోన్ పేతో చేయాలి విన్నర్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎందుకంటే ఎక్కువ తిన్నారు కాబట్టి నువ్వే చేయాలి జోక్స్ అపార్ట్ గైస్ మేము తిన్న ఫుడ్ కాకుండా ఇంకా మిగిలిందంతా ఆర్ఫన్స్ కి అండ్ మన వాళ్ళకి ఒక ఫౌండేషన్ తెలిసిన వాళ్ళు ఉందంట అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇస్తారు సో ఫుడ్ అయితే వేస్ట్ అవ్వట్లేదు దానికి నేను ఫస్ట్ హ్యాపీ నేను అనుకున్నాను చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నామని బట్ ఇదంతా మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తున్నారు నైస్ ఇన్ యు యా సో థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ కాంపిటీషన్ ఎవరు సార్ అసలు ఎటు నుంచి చూసినా ఇంత సన్నగా ఉంది ఎటు పోతుంది సార్ అంతా ఖరే కిదర్ జారా వీడు కూడా పాములా ఉన్నాడు మొత్తం ర్యాంప్ వేసాడు అక్కడ ఇది గిస్మత్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ అంట ఇది కాంపిటీషన్ పెడదాం రెడీ ఎవరు ఫస్ట్ తింటారు చూద్దామా సరే ఓకే కాంపిటీషన్ వద్దు కదా వద్దులే కానీ ఎంజాయ్ చేయండి స్వీట్ ని కాంపిటీషన్ చాలా అయిపోయింది ప్రియాంక చూడండి ఇట్లాంటి
ఠీక్ ఏకేం సంకేత్ అయితే సౌండ్ రాకుండా తింటున్నాడు అన్ని ఇల్లు స్వీట్లని ఎలా తింటున్నారండి నేను స్వీట్ తిన్నా నువ్వు మటన్ తిన్నా నువ్వు అన్ని తిన్నా నువ్వు మనుషులను తింటావు నువ్వు చేసేసాడు బాగా చేసేసాడు అది ఇంకా స్టార్ట్ చేస్తే నీకు చెప్తా వద్దా వదో వదో అడుబో అడుబో సత్య యాక్చువల్లీ విన్నర్ అనుకుంటున్నారు ఏ ఇంకోటి స్టార్ట్ చేశాడు సత్య విన్నర్ అనుకుంటున్నారు స్వీట్స్ లో విన్నర్ అయితే విజయ్ సోడా షాప్ ఏని హమ్ లోగ్ క్లాస్ హే హమ్ లోగ్ మాక్టెల్ పియేంగే డిలీటెడ్ క్వశ్చన్స్ పోస్ట్ చేయమంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ప్రొఫెషనల్ వర్క్ పర్సనల్ వర్క్ కలపకండి చేయండి అయితే ప్రొఫెషనల్ వర్క్ పర్సనల్ వర్క్ కలపకండి అవన్నీ ఉన్నాయి మీరు చెప్పండి చూసుకుందాం మనం అది నేనే కదా పోస్ట్ చేయమని అడిగితే నువ్వే పెట్టలేదు దాంట్లో అలాంటివి అయితే పోస్ట్ చేసుకో కిళ్ళి మా ఊర్లో కిళ్ళి అంటారు వీళ్ళు వద్దు వద్దు అని తీయేస్తున్నారు గౌరవ్ ఇద్దరికి అది షార్ట్ లాంగ్ ये मीठा पान है तीखा पान है ये नॉन वेज पान है नहीं हम लोग ऐसा गैप गैप दे के पूरा खा सकते हैं So that's all this video. Thank you so much for watching this video, guys. Love you lots and meeku video nachind anukuntunnanu. Nachide em cheyali? Subscribe to channel Mehboob Dil Se. Love you guys. Lots of love.